టీడీపీ పార్టీలో చేరారు కొడాలి నాని. కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో చేరారా? ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అవును, తెలుగుదేశం పార్టీలో కొడాలి నాని చేరారట. కేవలం మన ఎన్టీఆర్ కోసమే ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టడమే కాదు, తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు ఆయన సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి లేదా ఆయన జైలుకెళ్తే తెలుగుదేశం పార్టీని అధిరోహించడం ఎవరి వల్ల కాదు, అది కేవలం తన వల్ల మాత్రమే అవుతుంది. అందుకే ఇప్పుడు ఆయన రంగంలోకి దిగారట. సో ఎన్టీఆర్ కోసం ఇప్పుడు కొడాలి నాని వస్తున్నట్టుగా సమాచారం. ఇక్కడ నీ కడ్డుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ వస్తువు కూడా లేదు, కాబట్టి నువ్వు ధారాళంగా ఇక్కడ ఎంతో చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం అక్కడ కూడా ఎంతగానో ఇబ్బందిగా మారుతోంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే చంద్రబాబుకి సంబంధించిన విషయంలో కొడాలి నాని అసలు వస్తారా? రారు. పైగా లోకేష్ని చంద్రబాబుని ఏకరువు పెడుతూ ఉంటారు, కానీ తెలుగుదేశం పార్టీ ఏంటి వాళ్ళు పెట్టలేదు, అది రామారావు గారు పెట్టారు. రామారావు గారు అంటే ఇష్టం ఉంది కాబట్టి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అందుకే ఇప్పుడు రామారావు తనయుడుగా తన కోసం ఎన్టీఆర్ 30th కి సంబంధించిన విషయం కూడా ఒక పక్క వైరల్ అవుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సినిమా విషయాలు కూడా పక్కన పెట్టి ఏపీ పాలిటిక్స్ కోసం అడుగు పెడుతున్నారని, ఆయనకి తోడుగా కొడాలి నాని కూడా వస్తున్నారని, రావడమే కాదు తెలుగుదేశం పార్టీలో ఆఫీషియల్గా ఆయన తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ వశమైపోతుందని అభిమానులు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. టీడీపీ పార్టీలోకి చేరింది కొడాలి నాని అంటూ అదృశ్యం అవుతూ మరి ప్రస్తుతం మళ్ళీ ప్రత్యక్షమవుతున్నారు.